ఉత్తరప్రదేశ్లో హాత్రాస్ సత్సంగ్ ఘటనపై సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది నూట ఇరవై ఒక్క మందిని మరణానికి కారణం జనం అధికంగా తరలి రావడమేనని తేల్చింది నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ దారుణానికి కారణమయ్యారని సిట్ గుర్తించింది నిర్వాహకులు ఎనభై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు అయితే రెండు లక్షల మందిని దీనికి ఆహ్వానించారు పైగా దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయలేదు ఇవన్నీ తొక్కిసలాటకు కారణమయ్యాయి అధికారుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు సిట్ గుర్తించింది అంతమంది హాజరయ్యే కార్యక్రమానికి అనుమతి ఇచ్చినప్పుడు కనీసం గ్రౌండ్ కూడా పరిశీలించలేదని నివేదికలో పేర్కొంది మొత్తం మూడు వందల పేజీల నివేదికను సిట్ ప్రభుత్వానికి సమర్పించింది ఇందులో నూట పంతొమ్మిది మంది స్టేట్మెంట్లు ఉన్నాయి ఆ రోజు తొక్కిసలాటకు ముందు ఏం జరిగిందన్నది కూడా రిపోర్ట్లో స్పష్టంగా ఉంది తన కాలి ధూళ్ళిని తీసుకోవాలని భోలే బాబా సూచించడంతో ఒక్కసారిగా జనం పోటీ పడ్డారు ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు సిట్కు తెలిపారు ఇంత జరుగుతున్న బాబా ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే బాబా న్యాయవాదులు మాత్రం వేరే కథ చెబుతున్నారు కొంతమంది డబ్బాలలో విషం తెచ్చి చిమ్మారని దానివల్లే ఈ దుర్ఘటన జరిగిందని కోర్టుకు తెలిపారు ఈ నెల రెండున హాత్రా సమీపంలోని ఓ గ్రామంలో సత్సంగ్ నిర్వహించారు రెండు లక్షల మంది తరలివచ్చినా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ పెట్టారు కనీసం అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచలేదు ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో నూట ఇరవై ఒక్క మంది చనిపోయారు ఐదున కేసు నమోదైంది సత్సంగ్ నిర్వాహకుడు మధుకర్ నాలుగు రోజుల క్రితం లొంగిపోయాడు కోర్టు అతడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అసలు భోలేబాబాను మాత్రం పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు ప్రశ్నించలేదు